రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చర్చనీయాంశంగా మారింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హరిబాబు రాజీనామా పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే రాష్ట్ర విభజన నుంచి గత 4 ఏళ్లుగా హరిబాబు ఏపీకి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి విశాఖ ఎంపికగా పోటీ చేసిన ఎన్నికైన అప్పటి నుంచి బీజేపీ పార్టీ ఏపీలో అభివృద్ధితో పాటు పార్టీకి సమర్థవంతంగా సేవలు అందించారు. హరిబాబు రాజీనామాతో ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న అంశంపై పలువురి పేర్లను బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంది. మాణిక్యాలరావుని పిలిచి మాట్లాడగా ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, ఆకుల సత్యనారాయణ పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరిని నియమిస్తారన్నది వేచి చూడాల్సిందే. ప్రధానమంత్రి నివాసం ముందు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు, మొన్న కూడా ఢిల్లీలో కూడా చెప్పాను, బీజేపీకి వైకాపాకి రాజకీయంగా ఏ రకమైనటువంటి సంబంధం లేదు. నెల రోజుల పాటు లోక్సభలో రాజ్యసభలో కార్యకలాపాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరికొన్ని పార్టీలు సభా కార్యక్రమాలను అడ్డుకొని అప్రజాస్వామ్యంగా పనిచేసిన విధానానికి నిరసనగా దేశంలో ఉన్న బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ ప్రధానమంత్రితో సహా 12వ తారీఖున నిరసన దీక్ష చేస్తారు. ఆ నిరసన దీక్షలో అందరూ